భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మరణించిన జవాన్లకు రుద్రంగి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు పడాల గణేష్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి, పడాల పవన్ కుమార్, రంగారెడ్డి, పెద్ది శ్రావణ్, హరిపల్లి నరసయ్య, ధర్నారెడ్డి, కొక్కుల శ్రీనివాస్, రాజేందర్, రాకేష్ తదితరుల యువకులు పాల్గొన్నారు. సోమవారం రోజు రాత్రి భారత్ చైనా సరిహద్దుల్లో గాల్వాన్ లోయలో జరిగినటువంటి అల్లర్లలో మన దేశ ఆర్మీ జవాన్లు 20 మంది మృతి చెందారు. అందులో మన రాష్ట్ర ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయన మరణం దేశానికి ఎంతో తీరని లోటు. ఆయన మరణాన్ని మనం ఈరోజు ఆయన మరణానికి ఈరోజు మనం జ్యోతులు వెలిగించి నివాళులర్పిస్తున్నాము. పోతే చైనా భారత సరిహద్దుల్లో జరుగుతున్న అల్లర్లు మనం ఈరోజు చూస్తుంటే మన అన్నదమ్ముల మధ్యన అద్ద గజం భూమి కబ్జ చేసుకుంటూనే గొడవలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటిది చిన్నప్పటి నుండి దేశంపై భక్తితో ఆయన జవాన్గా చేరినాడు. 8 ఏళ్ల సర్వీసులో తక్కువ అతి తక్కువ వయసులోనే కల్నల్గా ఉన్నతి పొంది ఈరోజు ఆయన మరణానికి మనం తీరని లోటు. ఆయన మరణాన్ని మనం తట్టుకోలేకపోతున్నాము. పోతే చైనా సరిహద్దుల్లో వాళ్ళు చైనా ఆర్మీ వాళ్ళు ఉత్సాహంగా వీళ్ళు భారత సైన్యాన్ని 20 మందిని మరణి 20 మంది యుద్ధంలో మరణిస్తే వాళ్ళను కూడా మన భారత జవాన్లు 40 మందిని యుద్ధంలో మరణించేలా 40 మందిని పుట్టినట్టుకున్నారు. పోతే మనం ఈరోజు మనం దేశానికి చేసేది ఏమైనా ఉంది అంటే ఒకటే, యువత కానీ వ్యాపారస్తులు కానీ చేసేది చైనా వస్తువులు దిగుమతి చేయడం మానుకొని యువత కూడా మన ఫోన్లో ఏదైనా చైనా యాప్ ఉందంటే దాన్ని వెంటనే డిలీట్ చేసి మన దేశానికి బాసటగా నిలవాలని ఈ సందర్భంగా మేము మండల బీజేపీ